నన్ను పట్టుకెళ్లారు సార్, అసలు శిఖరం దగ్గరికి పట్టుకెళ్తున్నాను, శిఖరం దగ్గరికి పోయాను, మేము అరెకరం పొలం ఇచ్చాము సార్కి, శిఖరం దగ్గరికి పోతున్నాం అని నన్ను పట్టుకెళ్లారు. మీరు పీ ఆర్డర్ చూడ, అసలు మామూలుగా మీరు బిర్యానీకి ఉన్న దానికి అమ్ముడుపోతున్నారు, మీరంతా పిరాపిస్తాని చెప్పి కేసు పెట్టారు సార్. కేసు పెట్టి మా ఇంటికి వచ్చి మా ఆర్డర్ కూడా లేవలా, లేకపోతే నన్ను పట్టుకెళ్లారు. అసలు వద్దు మా అని ఏడుస్తుంది, ఏడిచినా 10 మంది వచ్చి పట్టుకెళ్లారు. నన్ను పట్టుకెళ్తే మా అబ్బాయి ఎదురు వస్తే మా అబ్బాయిని బూట్ కాలుతో తన్నారు. మళ్ళా అక్కడికి సచివాలయం దగ్గర పోతే అక్కడ కొట్టారు. దేనికంటే దేని సార్ దాన్ని కొట్టింది, మేము ఏం చేశామని కొట్టాడు. నోరు లేదు వాడికి, నోరు లేని వాడు కొట్టాడు. మా ఆడవాళ్ళు బాగలేదన్నా కూడా, కారు ఎదురు పోయినా కూడా అసలు మాట ఏం మాట ఆలకించలా. మా రైతుల చేత మాట్లాడుతామని చెప్పాము, అది కూడా ఆలకించలా. తీసుకెళ్లి ఎక్కడెక్కడ తాళాయపాలెం కీళాయపాలెం మొత్తం తిప్పికెళ్ళి తెనాలి తీసుకెళ్లారు. తెనాలి తీసుకెళ్లి తెనాలి నుంచి మంగళగిరి తీసుకెళ్లారు, మంగళగిరి నుంచి కుంటూరు తీసుకెళ్లారు. ఆ రకంగా మాకు అవస్థ పెట్టారు. మేము ఏం చేసామని, మేము చిత్రలో పోయి పని లేదా, మేము రైతు కూలేవాళ్ళం, మేము పని చేస్తే బతికేవాళ్ళం. మాకు ఆ రకంగా ఇంసి పెట్టాడు. నోరు లేదా అబ్బాయికి, నోరు లేపాయి బూట్ కాలుతో తంటారా? ఆ రకంగా మాకు నాశనం చేశారు. అసలు ఇంట్లో ఆడమర్చి మా బాధలతో ఉంది. లగడకుండా పిల్లగాడు ఉండాడు, వీడు పిల్లగాడు ఉండా అసలు ఏం చేసినా ఏడిచినా కూడా అసలు మాటిన కూడా నన్ను కారెక్కించి తీసుకెళ్లారు. ఒకరిని చేసి తీసుకెళ్లి మా రైతులు ఉన్నారు ఇక్కడ మాట్లాడదామన్నా కూడా లెక్క చేయకుండా పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్లి ఎక్కడో తాళాయపాలెం ఎక్కడో లేని గొంతులో సందులో తిప్పి తెనాలి తీసుకెళ్లారు. తెనాలి తీసుకెళ్లి తెనాలి నుంచి మంగళగిరి తీసుకొచ్చారు సాయంకాలం. మంగళగిరి కాడ నుంచి మళ్ళీ గుడ్డు తీసుకెళ్లారు. మేము ఏం చేసాం, ఏం తప్పు పని చేసాం, ఆ రకంగా చేశారు సార్ మాకి. కనీసం మానవత్వం లేని వ్యక్తి జగన్. భూములు ఇచ్చిన రైతుల్ని కొట్టాల్సిన అవసరం ఏంటండి? ఏం తప్పు చేయని మనోడిని కొట్టాల్సిన అవసరం ఏంటండి? కనీసం నోరు లేదు అలాంటి వ్యక్తిని కూడా కొట్టే పరిస్థితికి వస్తే ఎక్కడ పోతున్నాం? ఆనాడు అందరం బాధితులేం. ఎవరన్నా జై అమరావతి అంటే చాలు కొట్టేవారు, ఎవరన్నా జై అమరావతి అని వాట్సాప్లో పెడితే కేసు పెట్టేవారు, ఎవరన్నా పచ్చకండ వేసుకుని వెళ్తే రాత్రి డ్రోన్ పంపించేవారు బాత్రూమ్ పైన. మీరందరూ మర్చిపోరేమో, నేను మర్చిపోలా. డ్రోన్లు కూడా పంపించారు తల్లి బాత్రూమ్ల పైన, డ్రోన్లు కూడా ఎగిరేసిన రోజులని. ఆ డ్రోన్ పట్టుకుని మనం ఎరగొట్టాలని ప్రయత్నిస్తే మళ్ళీ ఒక కేసు, ఇట్లా అడ్డగోలుగా మన పైన కేసు. చేసిన తప్పు ఒకటే, ఆనాడు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నేత జయ అమరావతి అన్నందుకు భూములు ఇచ్చి నష్టం కల్పించుకున్నారు రైతులు, నష్టపోయారు రైతులు. ఏం తప్పు చేశారండి? ఇక్కడ ఉన్న మీరందరూ ఏం తప్పు చేశారండి? 2019 ముందల ఏనాడు బయటికి రాని మహిళలు మీరు. ఇక్కడున్న ఎవ్వరిపైన ఒక్కరిపైన కూడా కేసు లేదు 2019 ఒక్కరిపైన కూడా కేసు లేదు. అలాంటిది ఇప్పుడు వేలాది మంది పైన 224 కేసులు పెట్టారు.